సో హై ఫ్రెండ్స్ టుడే వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎస్యో ఎస్ఈ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టమైజేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనం ఈ వీడియోలో ఫుల్గా అంటే ఎస్సియో గురించి ఫుల్గా అయితే ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాము అండ్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాము అయితే మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ మట్టుకు అయితే చూడండి ఫ్రెండ్స్ సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అంటే మనం యూట్యూబ్లో మనం యూట్యూబ్లో ఏ మన వీడియో మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం కదా వాటికి కానీ చేస్తే మన ఛానల్ అనేది అతి తక్కువ సమయంలోనే మనకైతే మోనటైజన్ అయ్యే ఛాన్స్ ఉందనమాట ఎందుకంటే ఇక్కడ ఈ ఎస్ఈ చేయడం వలన వ్యూవర్స్ అనేవాళ్ళు పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్ అనేవాళ్ళు పెరుగుతారు మన ఛానల్ అనేది గ్రో అనేది అవుతుందనమాట ఈ ఎస్సిఓ పర్టికులర్గా అయితే చాలామందికి కరెక్ట్ చేయడం అయితే తెలియదు బట్ అసలు ఈ ఎస్ఈ మీకు అర్థం అవ్వాలంటే యూట్యూబ్లో చాలామంది చాలా క్రియేటర్స్ కూడా ఒకే వీడియోపై చాలా టాప్ ఒకటే వీడియోపై ఒకే పై అయితే చాలా వీడియోస్ అయితే చేశారు కదా చాలామంది చేసింటారు బట్ ఇక్కడ ఏమిటంటే అందరూ కూడా ఆ క్రియేటర్స్ అందరూ కూడా వాళ్ళ వేలు అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేసింటారు అనమాట ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింటారు బట్ ఆడికి ఓకే బట్ ఇక్కడ మనకు ఆ వీడియో అనేది మనకు టాప్ ఫైవ్లో ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా వ్యూవర్ అనేవాడు ఏదైనా ఒక టాపిక్ పై అయితే సర్చ్ చేసి ఉంటారు సర్చ్ చేయడం వలన ఇప్పుడు మీరు కూడా క్రియేటర్ అనుకో మీరే కానీ అప్లోడ్ చేసి వ్యూవర్ సర్చ్ చేసిన టాపిక్ పై మీరు ఆ వీడియో చేశారే అనుకో ఆ వీడియో అనేది మీకు టాప్ ఫైవ్లో డిస్ప్లే కావాలంటే మీరు ఎస్ఓ అనేది కరెక్ట్గా చేసింటే ఆ టాప్ ఫైవ్లో అనేది డిస్ప్లే అవుతుంది అనమాట అంటే ఎస్ఓ చేయడం వలన ఆ టాప్ ఫైవ్లో రావడానికి అవకాశం ఉంది ఆ వ్యూవర్స్ కూడా ఎక్కువ స్క్రోల్ చేయకుండా టాప్ ఫైవ్లో మీకు అట్రాక్టింగ్గా తమ్మినేలు కానీ మీ కంటెంట్ కానీ బాగా నచ్చింది అనుకో మీ వీడియో ప్లే చేశాడనుకో మీకు కంటెంట్ నచ్చడం వలన లేకపోతే మీరు చెప్పే విధానం నచ్చో ఇంకా ఆ వివరాన్ని కూడా పక్కకు వెళ్ళకుండా మిమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వ్యూవర్ కూడా పెరుగుతారనమాట వ్యూవర్స్ కూడా వస్తారనమాట ఈ ఎస్సిఓ చేయడం వలన టాప్ ఫైవ్లో ఉండడం వలన అయితే మనకైతే ఈ ఏసిఓ అనేది చేయాలన్నమాట సో సర్చ్ ఇంజన్ ఆప్టమైజేషన్ వచ్చిందంటే చాలా అంటే మనకు చాలా తక్కువ సమయంలోనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అంటే మనం కరెక్ట్గా చేసే విధానం వచ్చిందంటే మన ఛానల్ అనేది అతి తొందరగా అయితే గ్రో అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడైతే ఏ విధంగా ఏసివో అంటే మనకు నైంటీ నైన్ పర్సెంట్ ఏ విధంగా చేస్తారు ఎక్కువ శాతం మనం క్లిక్ కావాలంటే టాప్ ఫైవ్లో రావాలంటే అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇప్పుడైతే యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ యూట్యూబ్లో మీరు విడిక్యూ అండ్ బడ్ అనే ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకొని ఉంటారు కదా సరే ఇప్పుడైతే ఎవరైతే యాడ్ చేసుకుంటారు ఇప్పుడైతే నేను ఒక ఇక్కడ యూట్యూబ్ ఓపెన్లో సర్చ్లో నేను ఏదో ఒక టాపిక్ అయితే సర్చ్ చేస్తాను చూడండి ఇక్కడ నేనైతే ఫ్యాక్ట్స్ గురించి సర్చ్ చేస్తాను అయితే సర్చ్ చేస్తాను ఇక్కడ తెలుగు ఫ్యాక్ట్స్ అనేవి సర్చ్ చేస్తాను అనుకో సర్చ్ చేశాను సర్చ్ చేస్తే మనకు వీడియోస్ అనేవి కొన్ని వీడియోస్ అనేవి వచ్చాయి కదా ఇక్కడ చూసారా ఫస్ట్ టాప్ వన్ వీడియో అండ్ ఫైవ్ ఒక టాప్ వన్ టాప్ ఫైవ్ వీడియోలు అనేవి ఇక్కడైతే రావడానికైతే టాప్లో రావడానికైతే కొన్ని ఇష్యూ అన్ని వాళ్ళు చేసి ఉంటారు ఇక్కడ టాప్ వన్లో రావడానికి ఆ పర్సన్ ఇంత అప్పటికి ఇష్యూ అనేది ఏ విధంగా చేసి ఉంటారో మీరే అర్థమైతే చేసుకోండి అండ్ టాప్ ఫైవ్లో ఈ టాప్ ఫైవ్లో రాయడానికి ఇక్కడ ఈ వీడియోస్ అప్లోడ్ చేసిన క్రియేటర్స్ అందరు కూడా ఇంత ఎంత నాలెడ్జ్ ఉంటే అంటే ఏ విధంగా ఇష్యూ చేసింటారో మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ మీరు కూడా మీ ఛానల్లో మీ వీడియో అనేది ఎసిఓ చేయాలనుకుంటే అంటే మన టాప్ ఫైవ్లో రావాలనుకుంటే మీరు కూడా ఎసియో అనేది తప్పకుండా అయితే చేయాలి సో ఈ విధంగా అయితే సర్చ్ చేసిన వీడియో టాప్ ఫైవ్లో రావాలంటే లేకపోతే టాప్ టెన్లో ఈ విధంగా రావాలంటే ఎసివో చేయాలంటే ఏ విధంగా చూద్దాము ఇక్కడ మీరు విడక్యూ ఎక్స్టెన్షన్ అనేది లేకపోతే బడీ రెండు ఉంటాయి కదా విడక్యూ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకున్నాక రైట్ సైడ్లో మీకు ఒక ప్యానల్ అనేది డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయ్యాక ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే టాప్ రిలేటెడ్ ఇక్కడ ఆపర్చునిటీస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి అక్కడ ఉంటుంది సార్ ఫ్రెండ్స్ అక్కడ ఉంది అక్కడ కింద మీకు కొన్ని టాప్ కీవర్డ్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి కదా ఆ కీవర్డ్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఇక్కడ టాప్ త్రీ కీవర్డ్స్ అనేవి చూపిస్తుంది అనమాట ఈ కీవర్డ్స్ మనమైతే యూజ్ చేసుకో మనం యూజ్ చేయడం వల్ల కూడా రిజల్ట్ ఉంటుంది బట్ ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే సైడ్ త్రీ డార్స్ ఉన్నాయి కదా అక్కడ మీరు ఆ త్రీ పైతే అక్కడైతే మీరైతే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ కీవర్డ్ ఇన్స్పెక్టర్ అని ఉంటుంది అక్కడ దానిపైనైతే క్లిక్ చేయండి క్లిక్ చేశాక అక్కడ కొన్ని రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి అంటే అక్కడ దానికి సంబంధించిన రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అందులో సర్చ్ వాల్యూ అంటే సర్చ్ వాల్యూ ఏ కీవర్డ్స్కి ఎక్కువ ఉంటాయో ఆ క్యూవర్డ్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్స్ట్ కాంపిటీషన్ కూడా అంటే మన కాంపిటీషన్ చూసుకుంటే ఇక్కడ లోలో అండ్ మీడియంలో ఉన్నవి మనమైతే యూజ్ చేసుకోవచ్చు అండ్ హైలో ఉన్నాయి కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే లో అండ్ మీడియం అయితే ప్రిఫర్ అయితే చేస్తాను సో మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిఫర్ చేసుకోండి సో ఈ విధంగా ఇష్యూ అనేది చేయాలన్నమాట అంటే ఇంకా కొన్ని పట్ ఇక్కడ పేడ్ టూల్స్ కూడా ఉన్నాయి అంటే ఫ్రీ టూల్స్ ఉన్నాయి పేడ్ టూల్స్ ఉన్నాయి అండ్ కొన్ని వెబ్సైట్ కూడా ఉన్నాయి బట్ నేను చెప్పబోయే ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా చెప్తాను అండ్ ఇంకొక విషయం అంటే మీరు సర్చ్ చేస్తారు కదా సర్చ్ చేస్తే టాప్ ఫైల్లో కొన్ని క్యూవర్డ్స్ వస్తాయి ట్యాగ్స్ వస్తాయి ఆ ట్యాక్స్ కూడా అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మీకైతే మీరు ఈ నేను చెప్పిన విధంగా చేస్తే మీకు రిజల్ట్ అనేది మీకు అతి త్వరలోనే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోలో మన మొబైల్కు మన మొబైల్లో ఏ యాప్స్ యూజ్ చేయాలా అండ్ అంటే మొబైల్లో యూట్యూబ్ ఎవరైతే క్రియేట్ ఉంటారో వాళ్ళు ఏ యాప్స్ యూజ్ చేయాలా అండ్ తమ్ముళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ ఇట్నే ఈ విధంగా ఎస్సీఓకి సంబంధించి ట్యాక్స్కి సంబంధించి రిలేటెడ్ ఆ యాప్స్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఈఓ ఏ విధంగా చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందనేది మీకైతే ఇప్పటికైతే అర్థమైపోతుంది సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్